పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1650 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ మిర్యాలగూడ పట్టణానికి చేరుకోవడం జరిగింది। ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పురోగతి ఏంటి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తుల జీవితాల్లో ఏమైనా మార్పు ఉందా, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంది, విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంది, వైద్యం ఏమైనా మెరుగుపడ్డదా, విద్యార్థుల చదువుల పరిస్థితి ఏంది, నోటిఫికేషన్ల పరిస్థితి ఏంది అనే అనేక రకాలైనటువంటి అంశాలను మేము సేకరించుకుంటూ వస్తా ఉన్నాం ప్రజల దగ్గర నుంచి। చాలా మంది ప్రజలు చెప్తున్నది ఒకటే మాట, తెలంగాణ రాష్ట్రంలో మాకు ఒరిగింది ఏమీ లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు సంబంధించి అనేక అన్యాయం జరిగింది, పిఆర్సీ విషయంలో గాని కనీసం ఐఆర్ ప్రకటించడంలో గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తూనే ఇంకో వైపు ఉద్యోగ విధానాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళింది। కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒకటే పెన్ను పోటుతోని రెగ్యులరైజ్ చేస్తానన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ దఫదఫాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు। మరీ ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు తిష్టవేసింది। తెలంగాణ రాష్ట్రానికి రెండో ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి మిర్యాలగూడ ప్రత్యేక రాష్ట్రంలోనూ నిర్లక్ష్యానికే గురైంది। కేవలం నాయకుల మెడలో కండువాలు మారినే తప్ప మిర్యాలగూడలో ప్రజల జీవితాలు మారినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు। ఉద్యోగస్తులు నిరాశతో ఉన్నారు, ముఖ్యంగా ఇంకా అందులో టీచర్లకు 2014 నుంచి ఇప్పటిదాకా ప్రమోషన్ లేకపోగా కొత్త డిఎస్సి కొర్రీలతో ఆగిపోయింది, విద్యా వాలంటీర్ల రెన్యువల్ లేదు, వాళ్లకు వేతనాలు సరిగా లేవు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అసలు ఉన్నామా లేమా, మేము మాకు రెన్యువల్ అయిందా లేదా తెలియనటువంటి పరిస్థితిలోకి ఉన్నారు। అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్య పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ఒక విద్యా విధానంపైన సమీక్ష జరిగినటువంటి పాపాన బోకపోగా అసలు ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే అవకాశమే లేనటువంటి పరిస్థితి ఏర్పడింది। దీనికి కారణం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలే। కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది। ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు, ప్రైవేట్ టీచర్ల బాధలు అన్నీ ఇన్ని కాదు, ఒకానొక చోట ఎంఎస్సి బీఈడి చేసినటువంటి ప్రైవేట్ టీచరు అరటి పళ్ళ అమ్ముకొని బ్రతుకుతా ఉన్నాడు, ఒక చోట ఓ జర్నలిస్టు సోదరి కూరగాయల బండి పెట్టుకొని బ్రతుకుతా ఉంది, మరో చోట పిహెచ్డి చేసినటువంటి ఒక సోదరుడు ఉపాధి హామీ కూలి పనికి పోతా ఉన్నాడు। ఇట్లా రకరకాలుగా సమస్యలు తెలుసుకొని రావడం జరిగింది మిర్యాలగూడ వరకు। ఇక్కడికి వచ్చినాక కూడా ఇక్కడ ఏమైనా పరిస్థితి మెరుగుపడదా అంటే ఇక్కడ పరిస్థితి కూడా అట్లనే ఉంది। ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు మేము వాళ్ళ ముందుంచబోతా ఉన్నాం। వెంటనే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిఆర్సీని ప్రకటించాలి, త్రిసభ్య కమిషన్ పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నాడు, ఆల్రెడీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వం ఓట్ల రాజకీయాలు మాత్రమే చేస్తూ ఉంది, ఒక్కొక్క నిరుద్యోగికి 68,000 రూపాయలు నిరుద్యోగ భృతి రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది, ఇక కాంట్రాక్టు ఎవరైతే టీచర్లు ఉన్నారో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు ప్రతి నెల టెన్షన్గా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి రావాలి, లేకపోతే జిహెచ్ఎంసి దుబ్బాకలో దాకిన దెబ్బనే
ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తాకుతది రాష్ట్ర ప్రభుత్వానికి. వ్యవసాయదారులను మోసం చేసిండు కేసీఆర్. ఇక్కడ మిర్యాలగూడలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్నే 20 ఇప్పటికి పంపిణీ లేదు. మిల్లలను బదనాం చేసే విధంగా ట్రాక్టర్లను మిల్లుల ముందు నిలబెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని బదనాం చేసింది. ఇటువంటి రకరకాల సమస్యలతోటి తెలంగాణ రాష్ట్రం సతమతమవుతోంది. తీన్మార్ మల్లన చేస్తున్న ప్రధానమైన డిమాండ్ పరిపాలన ఇప్పటికైనా ప్రారంభించు లేకపోతే ఫామ్ హౌస్ కే పరిమితంగా. ఈ రాష్ట్రం 1200 శరీరాలు ఆత్మ బలిదానం చేసుకుంటూ వచ్చినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో రక్తం సుక్క రాల్చకుండా ముఖ్యమంత్రి కురిసెక్కిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీ కంటికి కనిపిస్తలేదేమో ఈ ప్రజా అవస్థలు. ఖచ్చితంగా నీ కంటిపైన కమ్మినటువంటి అహంకార పొరలను తొలగించే పాదయాత్రే ఈ తీన్మార్ మల్లన చేస్తున్నటువంటి పాదయాత్ర. ఇప్పటికే సిపిఎం సిపిఐ కంటే దిగజారిపోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఓట్ల శాతంలో ఇంకా దిగజారిపోతుంది ఖచ్చితంగా. వీళ్ళ పతనం ప్రారంభమైపోయింది. ప్రజలంతా ప్రశ్నించే గొంతుల వైపు నిలబడతా ఉన్నారు. ఒకానొక సందర్భంలో అసలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే వీలు లేనంత నిర్బంధం నుంచి ఇవాళ ఖబర్దార్ కేసీఆర్ అనే పరిస్థితికి వచ్చిందంటే పరిపాలన సరిచేసుకోవాల్సిన బాధ్యతను ఇంకా ముఖ్యమంత్రి గుర్తిస్తలేడు. ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దాడులు చేసినా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే తత్వాన్ని మానుకోడు. బరాబర్ ప్రజల కోసమే ప్రశ్నిస్తాం, ప్రజల తరఫునే ప్రశ్నిస్తాం. మొత్తం ఎంటైర్ భారతదేశ చరిత్రలో అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. మంత్రులు ఎమ్మెల్యేలే భూ కబ్జాలు చేసుకుంటూ మీడియాను బెదిరిస్తూ ఉంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఇంకోటి లేదు. భూ కబ్జాలు చేసినటువంటి మంత్రి మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేత రాజీనామా చేయించాలి, భూ కబ్జాలు చేసిండు. అలాగే గూడెం మైపాల్ రెడ్డి ఏదైతే మీడియా పట్ల అనుచితంగా వ్యవహరించిండో అతనిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ చేసినప్పటికీ అరెస్టు ఎప్పుడు చేస్తారు, అతన్ని జైలుకి ఎప్పుడు తోలుతారని జర్నలిస్టు కుటుంబాల పక్షాన నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్క జర్నలిస్టు తెరువు ఏ ఒక్క రాజకీయ నాయకుడు వచ్చినా రిక్వెస్ట్ కాదు హెచ్చరికనే చేస్తూ ఉన్నాం. మీ అంతు చూస్తాం, మీ భరతం పడతాం. ఇలా జర్నలిస్టులను చులకన చేసి చూస్తున్నటువంటి రాజకీయ నాయకులకు ఇదో హెచ్చరిక. మీ అవినీతి బాగోతాలని బరాబరి బయట పెడతాం. మీడియా ఉన్నదే అందుకు. ఇక పోలీసులు కూడా అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టులను బెదిరిస్తున్నటువంటి సందర్భాలు అనేక మా దృష్టికి వస్తూ ఉన్నాయి. వాళ్ళకు కూడా హెచ్చరికనే చేస్తూ ఉన్నాం. లిమిట్స్ క్రాస్ అయితే ఇక్కడ న్యాయ వ్యవస్థ ఉంటుంది, ఆ బోన్లో నిలబడాల్సి ఉంటుంది. ప్రజాసేవ కోసం ప్రజల పన్నుల చేత మీరు బ్రతుకుతున్న విషయాన్ని మర్చిపోవద్దు. కేసీఆర్ ఇంకొక 2 నెలలు ఉంటాడు, బీజేపీ లెక్కల ప్రకారం ఇంకో 6 నెలలు ఉంటాడు. ఏదేమైనప్పటికీ 2023 తర్వాతనైతే ఈ అధికారులు పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ ఉండడు, మీడియా ఉంటుంది. ఏ మీడియానైతే అణిచివేయాలని చూసినవో ఆ మీడియా నీకు తలకొరివి పెట్టబోతుందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించాలి. సిగ్గులేని ప్రభుత్వం మీడియా ప్రతినిధులను ఆదుకుంటామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి రకరకాలుగా వాళ్ళని మోసం చేస్తూ వస్తూ ఉంది, అడిగితే బెదిరింపులు చేస్తూ ఉన్నారు. మీడియా యాజమాన్యాలకు కూడా చెప్తా ఉన్నాం, కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వేధింపులకు గురి చేస్తే మట్టుకు ఆల్టర్నేట్ మీడియాలు పుడతాయి,
ఆల్టర్నేట్ మీడియాలు ఇవాల చూస్తున్నారు క్యూనిస్ లాంటి మీడియాలు ఇవన్నీ రాష్ట్రవ్యాప్తంగా పుడతాయి యాజమాన్యాలు కూడా కాస్త జర్నలిజం విలువలకు తలొగ్గి పని చేయాల్సినగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే సిద్దిపేటలో ఇవాల ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు కేవలం సిద్దిపేట సిరిసిల్ల లేదంటే గజ్వేల్ ఈ మూడు నియోజక వర్గాలకే ముఖ్యమంత్రి అయ్యేందో అర్థం కాదు రాబోతున్నటువంటి ఖమ్మం కార్పొరేషన్ సిద్దిపేట కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ డ్రామాకు తెరలేపిండు కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు ప్రజలు తెలివి కల్ల వాళ్ళు రాబోయే అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ నుంచి పోటీ చేసి అభ్యర్థులను ఖచ్చితంగా ఓడించి తీరుతారు ఇప్పటికే కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో ఉన్నటువంటి కేసీఆర్కు తగిన బుద్ధి చెప్తారు ప్రజలను విస్మరించిన ఏకైక రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం లేని ఏకైక రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక కల్వకుంట్ల తారక రామారావు గారు ఆయన విషయం ఇంకా గమ్మత్తుకుంటది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి ఏమో ఒకటే సర్వీస్ చేయాలి రెండో పని చేయడానికి వీల్లేదు మరి కల్వకుంట్ల తారక రామారావు కింద అన్ని శాఖలు ఎందుకు హోమ్ మంత్రి ఆయన్నే రెవెన్యూ మంత్రి ఆయన్నే మున్సిపల్ మంత్రి ఆయన్నే కేవలం ఉత్సవ విగ్రహాలు మాత్రమే మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలకే వీళ్ళకి ఏమీ పని లేదు ప్రభుత్వ భూములు ఏడున్నాయి ఏడ కబ్జా పెట్టాలి ఏడ బెదిరించాలి మిర్యాలగూడలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు చేస్తున్నటువంటి కొన్ని అరాచకాలు మా దృష్టికి వచ్చినాయి ఖచ్చితంగా వాటిపైన తీన్మార్ మల్లన్న టీం ఎంక్వైరీ చేస్తుంది ప్రజలను ఇబ్బంది పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం తథ్యం ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రశ్నించే గొంతు మాత్రమే చట్టసభకు పోబోతుంది సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ మీడియా సోదరులకు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు పట్టభద్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.